హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో 16వ తారీఖున రూపా ఐఏఎస్ అకాడమీ 16th, ఈ నెల 16th రూపా ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అది రిగార్డింగ్ జనరల్ స్టడీస్ అన్నమాట. మనకి ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, పిఎల్ కానీ, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ కానీ, ఏఈ కానీ, పిఎల్ కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, సర్వేయర్స్ కానీ, డిప్యూటీ సర్వేయర్స్ కానీ, సో ఇవి పోస్టులకు సంబంధించి, ఏదైనా పొల్యూషన్ కంట్రోల్ కానీ, వీటికి సంబంధించి జనరల్ స్టడీస్ పార్ట్ అనమాట. ఏదైతే 150 మార్క్స్ ఉంటుందో, అలాగే స్టాఫ్ సెలెక్షన్ రీసెంట్గానే అయిపోయింది స్టాఫ్ సెలెక్షన్. సో స్టాఫ్ సెలెక్షన్ సంబంధించి కానీ, అదర్ రైల్వే ఎగ్జామినేషన్స్ కానీ, ఇవన్నిటికీ కూడా సిలబస్ ఇంటిగ్రేటెడ్ అనమాట. టాప్ టు బాటమ్ ఉంటుంది మన దగ్గర. సో కాబట్టి జనరల్ స్టడీస్ 16వ తారీఖున కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకి ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఈ ఎన్నికలు ఆడవాడి సరిపోయింది. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నారు కాబట్టి ఈ ఆగస్టులోపు మనకి కొత్త ఏడబ్ల్యూ రావచ్చు. అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా ఖాళీ ఉన్నాయి కొన్ని, అది కూడా రావచ్చు తెలంగాణకి సంబంధించి. అదేవిధంగా మనకి చూస్తే ఆగస్టులోపు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. సో కంగ్రాచులేషన్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మనకు చూసాం 3 టైమ్స్ ఆయన సీఎంగా చేశారు. మనకి ఇది 4th టైం ప్రమాణ స్వీకారం ఆయనకి. అయితే ఆయన ఒక మాట అనడం జరిగింది, మనకి న్యూస్లో వచ్చింది, నేను ఇదివరకెట్లా కాదు మారాను అని చెప్పి కంపల్సరీగా నోటిఫికేషన్లు ఇస్తారు. నిరుద్యోగుల ఎజెండాగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ అదే ఎజెండాను పట్టుకున్నారు. నిరుద్యోగుల మీద ఫోకస్ చేశారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఈ పోస్టులు ఇస్తారు. అయితే మనం రెడీగా ఉండాలి. సో ఈ 150 మార్క్స్ ఏవైతే జనరల్ స్టడీస్ ఉందో, మీ కోర్ సబ్జెక్టు మీరు ఆల్రెడీ టచ్లో ఉన్నారు కాబట్టి, ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి మనకి ఈ యొక్క 150 మార్క్స్ని అది ఆన్లైన్ అయినా కావచ్చు, ఆఫ్లైన్ అయినా కావచ్చు, కాస్త టచ్లో ఉంటే రోజు 2-3 గంటలు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి, అటు మోడీ గారు కూడా విచిత్రం ఏంటంటే మోడీ గారు కూడా ఇదివరకులా మోనోపాలిలా మోనార్క్లా లేకుండా ఆయన కూడా ఒక మెట్టు దిగొచ్చి మనకి ఇది కోయలేషన్ గవర్నమెంట్ కాబట్టి కంపల్సరీగా నిరుద్యోగులు హీటు బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు కాబట్టి 240 వచ్చాయి కాబట్టి అక్కడ కూడా మోడీ గారు సెంట్రల్ నోటిఫికేషన్ తీసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అనుకూలమైన పాజిటివ్ సైన్సే కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ముందు మనం రెడీగా ఉండాలన్నమాట. సో ముందు రెడీగా ఉంటే మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం కాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నమాట. దీనికోసం న్యూ బ్యాచ్ రూపా ఐఏఎస్ 16వ తారీఖున న్యూ బ్యాచ్ మనకి స్టార్ట్ చేస్తుంది. 3-4 అవర్స్ క్లాస్ ఉంటుంది. సో డైలీ కూడా, సో అలా 3 మంత్స్ ఉంటుందన్నమాట. ఒక్క 3 మంత్స్ కోచింగ్ తీసుకుంటే మీరు హ్యాపీగా ఏ ఎగ్జామ్ రాసినా మీరు టెక్నికల్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్తో పాటు కంపల్సరీగా గ్రిప్ సంపాదిస్తారు. ఎంతో మేలు జరుగుతుంది మీకు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ను నమ్ముకుని మనకి లైఫ్ని చంద్రవందర చేసుకునే కంటే గవర్నమెంట్ జాబ్ ఎంతో హాయిగా ఉంటుంది. సో స్టెబిలిటీ ఉంటుంది లైఫ్ అంతా కూడా. కాబట్టి టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సివిల్ కానీ, ఎక్కువగా సివిల్కి మనకి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, తర్వాత మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్ అనమాట. ఈ 3 బ్రాంచెస్ కూడా మనకి టెక్నికల్ పోస్టులు, అపార్ట్ ఫ్రమ్ యువర్ కోర్ సబ్జెక్టు మనకి జిఎస్ 150 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి ఏపీ ముఖ్యంగా ఏడబ్ల్యూ చీఫ్ చాలా రోజులు అయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2016 అప్పుడు ఎగ్జామ్ జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏడబ్ల్యూనే దీ టచ్ చేయలేదన్నమాట. సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్స్ అని పెట్టారు. సో దాని కూడా మనకి ఒకసారి తీయడం జరిగింది, 2వ నోటిఫికేషన్ సచివాలయం లేనే లేదనమాట. సో కాబట్టి ఏడబ్ల్యూ పోస్టులు అటు పిఎల్ పోస్టులు చాలా భారీగా ఉన్నాయి. సో కాబట్టి ఏపీ వాళ్ళు ఇది కమింగ్ డేస్ అన్ని కూడా గుడ్ డేస్ అనుకోవాలి మనం. అదే తెలంగాణ కూడా వాళ్ళు 2 లక్షల వేకెన్సీస్ ఇస్తున్నారు. ఏడబ్ల్యూ కూడా ఫైనల్ రిజల్ట్ మేము ఇస్తామని చూడడం నిన్న మొన్న మన పేపర్లోకి వచ్చింది. కొన్ని చిన్న చిన్న కోర్టు కేసులు అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా ఈ కాలం గడిచే కొద్ది కోర్టులో కేసులన్నీ కూడా మనకి ఒక తుది తీసుకొచ్చి అది కూడా ఫైనల్ లిస్ట్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా రోజులైంది కాబట్టి వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. మోరెవర్ ఆర్ఎండ్బి పోస్టులు కూడా ఆల్రెడీ నోటిఫైడ్ మన తెలంగాణలో. సో హెచ్ఎండబ్ల్యూఎస్ నోటిఫైడ్ కొన్ని. ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఒక 90 వరకు హెచ్ఎండబ్ల్యూఎస్ మళ్ళీ ఉన్నాయి, రీసెంట్గా ఫిల్ చేసినా కూడా మళ్ళీ ఉన్నాయన్నమాట. సో కాబట్టి టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ మనకి అవి కంపల్సరీగా ఇచ్చి తీరాలి. ఈ 4-5 నెలలు అయితే ఎట్టి పరిస్థితుల్లో వస్తాయి మనం రెడీగా ఉన్నామా లేదా అది ఇంపార్టెంట్ అనమాట. సో రూపా ఐఏఎస్ అకాడమీ 16 మనకి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ ఆన్లైన్ రెడీగా ఉంది మన దగ్గర, ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
సో మీ ఫ్రెండ్స్ కానీ అందరికీ చెప్పండి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిదానంగా, నిదానమే ప్రధానమని, మనం హరీభరీగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయితే వచ్చే ఎగ్జామ్స్ కాదు. మనం చూసాం తెలంగాణ ప్రిలిమ్స్ ఎలా ఉంది, ఇంతకుముందు గ్రూప్ 2 ఆంధ్ర చూసాం ఎలా ఉన్నాయి పేపర్లు. పేపర్ అంతా కూడా టఫ్నెస్ స్టాండర్డ్స్ పెంచేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే విధంగా ఆ స్టాండర్డ్స్ని పెంచి, అవర్స్ని పెంచి, ఇంతకుముందు 150 అవర్స్లో అయిపోయేది, 150 మార్క్స్ 150 అవర్స్ జిఎస్ మేము ఇంతకుముందు చెప్పేటప్పుడు, ఇప్పుడు నాకు ఒక 400 అవర్స్ పడుతుంది. అంటే ఒక గేట్ కోచింగ్ తీసుకుంటే ఎన్ని అవర్సో అన్ని అవర్స్ అప్రాక్సిమేట్లీ మనకి ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి పడుతుంది. అంత డెప్త్గా చెప్పవలసి వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ 16 బ్యాచ్కి ముందుగానే వీడియో 4-5 రోజులు ముందే చేస్తున్నాను కాబట్టి త్వరపడండి. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో ఏదైనా డౌట్ ఉంటే రూపా నెంబర్ కాల్ చేయండి. రూపా నెంబర్ కూడా మీకు ఇక్కడ రాస్తాను, 9121644146. సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ చెప్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.